నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. వెంకటగిరి మండలం పాపమాంబాపురం గ్రామంలో నేడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటెంటా తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ మండల స్థాయి టీడీపీ నాయకులు, అభిమానులు, ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, ఎంఆర్ఓ రాజ్కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ సిసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పాలనలు ఎంతవరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి, ఇదే ప్రభుత్వంలో ఇంకా కావలసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల వివరాలు నమోదు కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ ముందడుగు వేస్తుందని అన్నారు. ఏమేమి చేశా, ఆ చేసిన పనులు చెప్పి మళ్ళా ఇంకేమైతే చెయ్యాలో అవన్నీ కూడా చేసేదానికి మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మీ గ్రామంలో ప్రతి డోర్కి వచ్చి మరి కంప్లైంట్ తీసుకొచ్చి దానిలో మీరు పేరు పెట్టగానే మీ బయట మొత్తం వస్తుంది, ఎంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఏం చేస్తే అన్ని వస్తాయి, మీరు చెప్పే సమస్యలు అన్ని కూడా అక్కడే టైప్ చేసి మరి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి డాష్ బోర్డు పోయే విధంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ని గ్రామాలు తిరుగుతామో అన్ని గ్రామాలు సాయంత్రానికి పూర్తి చేయాలి. మరి ఈరోజు ఈ విధంగా ముఖ్యమంత్రి పనిచేస్తూ అక్కడ అధిష్టానంలో కూర్చొని ఎవరు చేస్తున్నారో ఎవరు చేయలేదని వాళ్ళు కూడా వాళ్ళు ఫాలో చేస్తూ మరి ఊళ్ళో వచ్చారా లేదని కూడా ఎన్కరేజ్ చేస్తూ ఇదంతా కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెడుతున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు గత ప్రభుత్వాలు ఎన్నో చేశాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఎక్కడ కూడా ప్రజల దగ్గర పోయి సమస్యలు తెలుసుకొని పనిచేసే దాఖలాలు లేవు. మన పెన్షన్ ఆ 200 ఎప్పుడు ఇస్తారు, ఎవరు తీసుకుంటారు కూడా తెలియదు. ఈరోజు బహిరంగంగా మీ గ్రామంలో 10 మంది ఎక్కడైతే ఉంటారో అక్కడనే ఒక ఫ్లెక్సీలో డిస్ప్లే చేయమన్నారు. ఆ ప్రతి గ్రామంలో ఆ ఊళ్ళో ఎన్ని పెన్షన్ ఇస్తున్నాం వాళ్ళ పేర్లన్నీ కూడా రాస్తూ పక్కనే 1000 రూపాయలు ఇస్తున్నావా, 1500 ఇస్తున్నావా, ఇవన్నీ కూడా దాంట్లో రాస్తున్నారు. అందుకని మనం ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా ఆ ఊర్లో తెలియజేసే అవసరం ఉంది. అది కూడా ప్రత్యేక ధర కూడా కట్టాలని చెప్పని కూడా మరి గ్రామంలో మరి ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఇక్కడంతా కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అక్కడ ఒక కాలం చూపించారు, అది ఇరిగేషన్ చెప్పి వెంటనే అక్కడ నీళ్ళు నిలబడకుండా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ మరి ఇంకా కొంతమంది ఇల్లు కావాలన్న వాళ్ళు ఉన్నారు, అందరికి కూడా ఇల్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ అన్ని కూడా జనంలో ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.